సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో వాలంటీర్లకు శుభవార్త. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాల శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్ల వారి గౌరవ వేతనాలు 2 నెలల నుంచి బకాయిలు పడ్డాయని తెలిపారు. ఆ బకాయిలను విడుదల చేయమని ఆర్థిక శాఖకు నివేదికలు కూడా పంపామన్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశం ఆమోదించే అవకాశం ఉందని, వాలంటీర్లలో అత్యధికులు విద్యాధికులు కావడంతో వారిని మరింత ఉన్నత స్థానాల్లో తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది, వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఇవ్వనుంది, గౌరవ వేతనం పెంపు తదితర అంశాలపై కూడా పరిశీలిస్తుందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, ఇతర అంశాలపై అనవసర అపోహలు వద్దని అన్నారు శివప్రసాద్. సచివాలయ వ్యవస్థ ఉంటుందని, వాలంటీర్లను తొలగించబోమన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారని, వారి ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు శివప్రసాద్. విధి నిర్వహణలో భాగంగా సచివాలయ సిబ్బందికి పాఠశాల మానిటరింగ్ బాధ్యతలు అప్పగించామన్నారు శివప్రసాద్. ఈ విషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదని, స్కూళ్ల పరిసరాలు మానిటరింగ్ చేసే విధుల్లో భాగంగా మరుగుదొడ్ల ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియను తప్పు పట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించే సంక్షేమ విద్యా సహాయకులు, వార్డు విద్యా కార్యదర్శి, పాఠశాలల్లో పరిశుభ్రత, డైనింగ్ హాల్ తదితరులను పర్యవేక్షించే విధులు అప్పగించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు వారంలో 2 రోజులు మరుగుదొడ్ల ఫోటోలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై అనవసర రాద్దాంతం చేయడం సరికాదని, ప్రభుత్వం కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉద్యోగులందరిపై ఉందన్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలో కూడా సచివాలయ శాఖ కూడా చేర్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 5 ఏళ్లు కాలపరిమితి పూర్తి కాకపోవడంతో ఆప్షనల్ బదిలీలు పెట్టుకోవచ్చన్నారు.